బయటకు వెళ్తుంటారు కదా మీరు వైఫ్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని సినిమా హాల్కి సినిమాకి వెళ్ళినప్పుడు బయట ఆడియన్స్ చూసినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది మిమ్మల్ని చూసినప్పుడు? చాలామంది అంటే కొంతమంది గుర్తుపడతారు ఇప్పటికీ ఈ మీడియా ద్వారా వచ్చి, కొంతమంది ఏమో ఇట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు. ఇప్పుడు కూడా సినిమా థియేటర్ కూడా ఎలా చేస్తారు, చాలామంది ఉన్నారు వాళ్ళ జంట ఇవి పుట్టి ఉన్నట్టు ఇట్లా చేస్తే అవన్నీ పట్టించుకున్నాం అంతే. అవన్నీ అంతే ఇక అవన్నీ ఇని బోర్ వచ్చినాయి ఇటు అంతే. అవన్నీ నేను మంచి మీద తీసుకుంటే ఇంత డెవలప్ కావు ఇంత కావం అంతే సింపుల్. అది పట్టించుకుంటే ఇంత హ్యాపీగా ఉండలేదు కరెక్ట్. అది ఇప్పుడు వాడెవడో ఏమో అన్నాడని నీకు ఇప్పుడు నా ఒకటే లాజిక్ అండి సింపుల్. ఒకటే లాజిక్ ఇప్పుడు మీరేమో అదే ఎవరో థర్డ్ పర్సన్ ఎవరో అన్నారని చెప్పినంత మాత్రాన నా దగ్గరికి ఒక రూపాయి వానికి పోదు, నేను ఏమున్నానో వానికి రాదు. నేను అరే నువ్వు మంచివనివి అంటే నాకు ఒక రూపాయి రాదు. మరి వై ఇస్ ద ఫీల్? జస్ట్ మన ఈగో అట్టు కావడానికి తప్ప ఇక దేనికి ఫీల్ కావడం? నేను అందుకని ఇట్లా ఇని పెడతా అంతే. అవన్నీ నాకు అసలు ఏమంటారు బర్రె మీద నీళ్ళు చల్లినట్టు అంతే, పట్టించుకోదాం. చాలా మంది ఇలా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు నిజంగా మీలాంటి. చాలా మంది ఉన్నారు అట్లా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు కూడా 100% తీసుకోవాలి. అదే చెప్తున్నా కదా ఎవరికైనా మోటివేషన్ చేయకుండా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే ఎందుకు చేయొద్దు అని చెప్పి చేసి ఎందుకు చేయొద్దు ఎందుకు చేయాలని కూడా అట్లా. సినిమా ఆఫర్స్ ఏమైనా వచ్చాయా మీకు? ఒక్కసారి వచ్చింది కానీ అలా కూడా ఫీల్ పాలిటిక్స్ అవి ఇవన్నీ నాకు టైం లేకుండా వదిలిపెట్టేసిన. ఒక్క సినిమా చేసిన ఎంజాయ్ సినిమా అని అలిగిన తమ్ముని సినిమా కయ్యూమ్ అని తన ఫస్ట్ సినిమా దాంట్లో చేశాను. తర్వాత అప్పటి నుంచి హైదరాబాద్లో ఉండే ఏదంటే కుక్ ఎట్లా అంటే వస్తే ఒక్కసారి వస్తే ఏడాది దాకా రాదు మళ్ళీ సినిమాల ఆఫర్లు. అప్పటిదాకా నా పుట్ట ఎట్లా గడవాలి? ఇక అప్పుడే నేను జాబ్ కూడా సర్చ్ చేస్తే ఫ్రెండ్ ద్వారా జాబ్ దొరికింది. అప్పటి నుంచి జాబ్లో సెటిల్ అయిపోయాను. యాక్చువల్గా చెప్పాలంటే మనిషి హైట్ను పట్టి నేను పొట్టివీరే గారు ఉన్నారు కదా సినిమాల్లో చేశారు కలిసాను. మీకన్నా కూడా కొంచెం తక్కువే ఉంటారు. లేదు నా అంతే. మీ అంత ఉంటారు. మనిషి ఎత్తుని బట్టి మనిషి ఇదిని బట్టి ఇంట్లో కావాల్సిన సామాన్ అంతా సమకూర్చుకుంటారు. మీ ఇంట్లో అసలు ఎక్కడ ఏం లేదు. నార్మల్ పీపుల్ ఎలా ఇంట్లో అట్లా చేయాలి నా డ్రీమ్. అదే ఎందుకంటే మైండ్ లో తీసేసారు. నేను ఏంటంటే హ్యాండిక్యాప్ అని చెప్పి ఓన్లీ శరీరంగా తప్ప నా బాడీకి లేదు. నేను దేంట్లో హ్యాండిక్యాప్ కాదు అని చెప్పి నిరూపించమని నేను నిరూపిస్తా. ఒక వెయిట్ వెయిట్ అవి తప్పకుండా మిగిలిన ఏదైనా చేయమని చెప్పని చేస్తాను. నేను సినిమాలకు వెళ్తుంటారా బాగా? చాలా తక్కువ అండి. ఇంకేంటి మీ లైఫ్ అంబిషన్స్? ఏంటి లైఫ్ అంబిషన్? ఏంటండి గవర్నమెంట్ తప్పిన సపోర్ట్ కావాలని కోరుకుంటారు అంతే. ఒకటేదైనా గోల్ ఏంటంటే ఏదన్నా ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాలి అంతే. అదొకటే తప్ప ఇంకేం లేదు. మంచిగా కావాల్సింది ఏదైనా సపోర్ట్ అంతే. సో డైలీ వికారాబాద్ వెళ్తారా లేకపోతే? డైలీ వెళ్ళాను, డైలీ ఆఫీస్కి వెళ్తాను. బంజారా చిన్న ఆఫీస్ వికారాబాద్కి వీకెండ్స్ వెళ్తాను. కార్లో వెళ్తాను. ఫస్ట్ మీరు జాయిన్ అయినప్పుడు ఫీలింగ్ ఏంటండి ఎంప్లాయీస్కి? ఎంప్లాయీ కంటే అంటే 90% అంటే మా సార్ మా బాస్కి కొద్దిగా వాల్యూ ఇస్తారు కాబట్టి ఏమన్నా కొంతమంది అనుకున్నారు మనసులో చేయగలుగుతాడా చేయలేడా అట్లా. ఏంది సెటర్ డెక్కన్ ట్రైల్స్ అని? ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు, 50+ ఉంటారు. మీరు మెయిన్ హెడ్? యా నేను అడ్మిన్ మేనేజర్ని. మాటలతో భయపించేస్తారా? మాటలతోనే అంటే చేసి ఒక్కొక్క మనిషి అంటే ఒక్కొక్క మనిషిని బట్టి అట్లా ఎవరు ఎట్లా చెప్తే ఏంటారో ఆ విధంగా చెప్పాలంతే. అందరికి మాటలతో చెప్పలేము అందరికి. అడ్మిన్ మేనేజర్గా ఒక రిసార్ట్ మేనేజర్గా అక్కడ పిచ్చెక్కిచ్చేస్తున్నారు మీ మాటలతో. అండ్ చాలామంది యూత్కి కానీ కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళకి గట్టిగా ఇన్స్పిరేషన్గా మాట్లాడుతున్నారు. ఒక కప్పులు ఇలా ఉండొచ్చు, మనిషికి అసలు వికలాంగం అనేది ఒక పెద్ద సమస్యే కాదు అనేది మీ ఇద్దరు లైఫ్లో ఏంటో చేసి చూపించారు. ఒక మంచి ఇల్లు నిర్మాణించుకున్నారు, ఒక మంచి కొడుకు, మంచి ఫ్యామిలీ. కార్ డ్రైవింగ్ నువ్వేం డ్రైవ్ చేస్తావు అని హైదరాబాద్లో మాట్లాడిన ప్రతి డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు కూడా ఈరోజు మీ డ్రైవింగ్ చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కూడా డ్రైవింగ్ చేస్తుంటే చాలామంది మరో నన్ను కార్ ఆపించి అడుగుతారు నువ్వు యూట్యూబ్లో వచ్చినావు కదా, నువ్వు వల్ల వచ్చినావు కదా, ఇల్లు వచ్చినావు కదా. దట్ ఇస్ నాకు స్పిరిట్ చాలు నాకు. అదే ఇప్పుడు నన్ను ఒక ఐడెంటిఫై చేస్తారంటే ఎట్లా? ఆ విధంగానే కదా. ఇప్పుడు అదే అదే నేను పాజిటివ్గా తీసుకున్నారు నిజంగా నేను చేయాలేనో నడిపేయాలేనో డ్రైవింగ్ అని విడిచిపెట్టి ఉంటే ఈ వాల్యూ రాకపోతుండే కదా. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే తేలాక నీ చేతి వెళ్ళి పది చూసుకోక అంతే. నీ చేతి వేలు అది సమానంగా ఉన్నాయా? లేవు. కథం క్లోజ్ ఇష్యూ అక్కడనే క్లోజ్ అంతే. ఇప్పుడు నీ చేతి అయితే నడుపుకుంటలేవు కదా. ఇప్పుడు ఈ వేలు చిన్నగా ఉంది కానీ ఈ వేలు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. చిట్కన వేలు ఇప్పుడు నేను మరుగుజ్జిన అనుకోండి, మీ అందరు సమానం అనుకోండి, అన్నిటికంటే పొట్టి వేలు చిట్కన వేలు. కానీ చిట్కన వేలు ఎక్కడ ఏ ఇంపార్టెంట్ ఇస్తుంది ఈ లేకుంటే ఇంపార్టెంట్ మీరే తెలుసుకోగలుగుతారు. దట్స్ ఇట్. సూపర్. అంతే కదా, ప్రతిదాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ వస్తుంది అండి అంతే. నువ్వు నెగిటివ్ తీసుకుని నడుపు చేయలేము అంటే చేయలేము అంతే. అవును, అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇండైరెక్ట్గా చెప్పేశారు. సింపుల్, అదే చెప్తున్నాయి కదా. సూపర్, ఇలానే ఉండండి, హ్యాపీగా ఉండండి. మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్తో మీ ఇంటి నుంచి వెళ్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాతో ఇంకా మంచిగా పాజిటివ్ అయితే నాకింత మంచిగా నా వల్ల ఒక్కరు బాగుపడటం వచ్చే ఒక మనశ్శాంతి అని ఉంటుంది. థ్యాంక్ యూ చేయడానికి కారణం అదే కదా అండి. డెఫినెట్గా. యా
కొన్ని మా వాళ్ళు ఇన్స్పిరేషన్ కావాలి, ఎవరైతే చేయదలుచుకున్నారో చేయి చూపించాలి. కానీ నాకేంటంటే గవర్నమెంట్లో వస్తే ఇంకా పబ్లిక్లో వస్తే గవర్నమెంట్ తరఫున ఇంకా బాగుంటుందని. ఎట్లా ఇప్పుడు ఇదేంటంటే సర్టెన్ లిమిట్స్ వరకే వెళ్తాయి. అవును, అదే ఇప్పుడు నేను ఒక మంచి పొజిషన్ గవర్నమెంట్లో ఉన్నాను అనుకో, వాళ్ళకు కూడా లాభమే కదా, ప్రభుత్వం కూడా ఎంత లాభం వస్తుంది. అది ఒక ఇట్లాంటి పర్సన్ ఐడెంటిఫై చేసి ఈయన మీద నమ్మకంతో చేసింది. ఇప్పుడు రాజస్థాన్ ఒక కామెంట్ చేశారు ఆమెని, ఒక గవర్నమెంట్ గవర్నరు ఆయనకు మరుగుజ్జునే తనకి ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్ జాబ్ ఇచ్చారు తన టాలెంట్ చూసి, ఆ గవర్నర్ పిలిచి ఇచ్చింది ఇట్లనే ఏదో ఆర్టికల్ అది ఎట్లా అట్లాంటి మామంటే ప్రోత్సహిస్తే మాతో 10 మంది వస్తారు. ఇప్పుడు ఏంటంటే ఏదో 10 రోజులు మీడియాలో వస్తుంది మర్చిపోతారు పబ్లిక్ కాకుండా, మీరు ప్రోత్సహిస్తూ ఉంటే ఎవరు అరే ఇట్లాంటి వాడిని ప్రోత్సహించారు, నేను ఎందుకు చదువుకోకూడదు, నేను ఎందుకు చేయద్దు అని. ఎందుకంటే మన ఇండియన్ బుద్ధి అది, నువ్వు బాగుపడుతుంటే పక్కడు ఎట్లనే లాగుతాడు. ఆ లాగడానికి కాకుండా కానీ ఆ లాగడానికి ప్రయత్నం అనే చేస్తారు కదా, ఆ ప్రయత్నం చేయనియండి వాళ్ళని. మీరు సపోర్ట్ ఇవ్వండి, అప్పుడు మీరు సపోర్ట్ ఇస్తే ఎటువంటి వస్తాడు నాలంటాడు. ఇప్పుడు నాలంటాడు మీరు ఎక్కడైనా చూస్తుంటారు జనరల్గా ఖర్చులు అమ్ముతారు లేకుంటే ఈవెంట్స్ కోతుంటారు, కానీ వాళ్ళు ఏంది అందరు ఏంటంటే ఈరోజు పుట్ట గడవాలి రేపటి సంగతి దేవుడు ఎరుగు. నేను ఆలోచిస్తే అంటే 10 రోజుల తర్వాత ఏముంది పరిస్థితి ఆలోచించదు, ఈరోజు ఎట్లనే గడుస్తుంది, తెల్లారితే ఏంది పరిస్థితి, మళ్ళీ అదే పరిస్థితి, బ్యాక్ టు జీరో రావద్దు ఎప్పుడు కూడా. ఒక్కడి నుంచి స్టార్ట్ చేసినట్టే మళ్ళీ వెనకడుగు వేయద్దు ఎప్పుడు కూడా, ముందడుగుతూనే ముందుకెళ్ళాలి అంతే.